करोना पॉजिटिव रोगी अंटे दग्गरिकि पोवालंटे अंदरिकी भयं तमकु एक्कड वैरस् अटाक अवुतुंदोनि टेंशन उंटुंदि अयिते डाक्टर्स् इतर वैद्य सिब्बंदि मात्रं तप्पनिसरिगा वेल्लाल्सिन परिस्थिति वारिकि चिकित्स अंदिंचडंतो पाटु रेग्युलर् गा फालोअप् चेयालि अयिते प्रतिसारि रोगि वद्दकु वेल्लकुंडा आरोग्य विवरालु तेलुसुकुनेला नेल्लूरु जिल्लालो रोबोनु तयारु चेसिंदि निजामुद्दीन् सय्यद् बृंदं आ रोबोनु जीजीहेच् कु विरालंगा इच्चारु इंतकी आ रोबो एला पनिचेस्तुंदो मा प्रतिनिधि दामोदर् विवरिस्तारु వచ్చిందంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఒక వ్యక్తికి కరోనా వచ్చిన వ్యక్తి ఆ ప్రాంతంలో ఉన్నాడంటే చుట్టూ 3 కిలోమీటర్ల పరిధి రెడ్ జోన్ గా కంటైన్మెంట్ జోన్ గా రిస్క్ జోన్ గా ప్రకటించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది కానీ అదే ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ దగ్గరికి డాక్టర్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో డాక్టర్లకు యొక్క ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకొని నెల్లూరు నగరానికి చెందిన నిజాముద్దీన్ సయ్యద్ నిజాముద్దీన్ ఒక రోబోను తయారు చేయించి ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలోనే డాక్టర్లకు విరాళంగా ఇవ్వనున్నాడు ముఖ్యంగా ఈ రోబో ద్వారా పేషెంట్ల దగ్గరికి మందులను వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కనుగొనే విధంగా దీన్ని ప్లాన్ చేశారు మనతో నిజాముద్దీన్ సయ్యద్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ రోబోను ఎలా మీరు ఎందుకు తయారు చేయించాలనుకున్నారు ఏ దృక్పథంతో చేయించారు ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ లో అందరికీ గడ తెలిసిన పేరు మా పెద్దారెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ప్రతిరోజు కూడా ఫోన్ చేసి ఇక్కడ ఉండే వైద్య సిబ్బందికి ఇక్కడ ఉండే వైద్యులకి నర్సులకి వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక మంచి చేయాలని చెప్పి ఉద్దేశంతో కోరినప్పుడు దీనిని ఒక రోబోని సృష్టించడం జరిగింది ఇది ఒక 40 కేజీల వరకు క్యారీ చేస్తది అంటే 40 కేజీస్ ఏదైనా గాని మెడిసిన్ గాని వాళ్ళ పేషెంట్ కావాల్సిన ఫుడ్ గాని మొత్తం కూడా ఆటోమేటిక్ గా ఒక మొబైల్ ద్వారా ఆపరేట్ చేస్తూ ప్రపంచంలో ఎక్కడైనా కూర్చొని ఏ హాస్పిటల్ లో అయినా సరే దీన్ని ఆపరేట్ చేయొచ్చు ప్రపంచంలో ఆపరేట్ చేసే వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు దీనిని ఆపరేట్ చేయొచ్చు ఇది డాక్టర్ వచ్చేసరికి ఇక్కడ ఈ స్క్రీన్ నందు ఈ యొక్క ఐపాడ్ ఏదైతే ఉందో ఈ ఐపాడ్ స్క్రీన్ నందు ఈ ఐపాడ్ స్క్రీన్ నందు డాక్టర్ కనిపిస్తారు పేషెంట్ వచ్చేసరికి దీంట్లో నుంచి డాక్టర్ కి ఏ సమస్య అయినా వినిపించొచ్చు మెడిసిన్ మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఏదైనా గాని కింద భాగంలో మొత్తం ఒక 40 కేజీల వరకు మొత్తం టోటల్ గా వెయిట్ ని క్యారీ చేయొచ్చు అన్నమాట దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు పేషెంట్ ఏదైనా ఇబ్బంది ఉంది డాక్టర్ తో మాట్లాడొచ్చు ఇక్కడ నుంచి ఐపాడ్ ఉందో దీంట్లో నుంచి మాట్లాడతారు డాక్టర్ కూడా ఇక్కడ ఫుల్ స్క్రీన్ లో కనిపిస్తాడు కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా నెల్లూరు జీజీ హాస్పిటల్ కి ఎంబి శేషగిరి బాబు ఐఎస్ మా జిల్లా కలెక్టర్ గారి తో ఇది ఇనాగ్రేషన్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పండి దీనికి టెక్నికల్ గా ఎలాంటి సపోర్ట్ మీరు ఇచ్చారు ఎలా తయారు చేశారు ఇది ఏ విధంగా టెక్నికల్ విలువలు ఉన్నాయి టెక్నాలజీ మొత్తం ఇది IoT బేస్ మీద ఉంది IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఈ రోజుల్లో చాలా ఉపయోగపడుతుంది చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా దీన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఈ మధ్య అదే టెక్నాలజీ యూస్ చేసి దీన్ని డిజైన్ చేశాము ఈ రోబోట్ ని యూస్ చేసిన మైక్రో కంట్రోలర్ నోడ్ MCU అది వైఫై ద్వారా మన ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి వరల్డ్ లో ఎక్కడి నుంచి అయినా దీన్ని కంట్రోల్ చేసుకునే టెక్నాలజీ దీనిలో ఉంది ఈ రోజు మీరు చూసినట్లయితే COVID-19 వల్ల పేషెంట్ దీన్ని టచ్ చేసినా దీన్ని ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది సో ఆ టచ్ కూడా మేము అవాయిడ్ చేసి ఆటో ఆన్సరింగ్ మోడ్ అనేది పెట్టడం జరిగింది అండ్ దాంతో పాటు వైఫై ద్వారా కనెక్ట్ అయ్యింది కాబట్టి వరల్డ్ లో ఎక్కడి నుంచి అయినా ఎక్కడ ఇంటర్నెట్ ఉంటే అక్కడ ఈ రోబోట్ వెళ్ళి మనకి సేవల్ని అందిస్తుంది సో ఇంకా ఫ్యూచర్ మోడల్స్ ఇంకా అడ్వాన్స్డ్ గా మేము రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక రోబోను కరోనా వైద్య సేవలకు వినియోగించడానికి నిజాముద్దీన్ సయ్యద్ ప్రభుత్వానికి జీజీహెచ్ కు విరాళంగా ఇవ్వనున్నారు ముఖ్యంగా ఈ దీని వల్ల డాక్టర్లు నర్సులు కూడా భయపడే పరిస్థితి ఉండదు కోవిడ్ పేషెంట్లకు ధైర్యంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు చాలా ఉపయోగకరంగా ఈ రోబో మాత్రం ఉంటుందని ఖచ్చితంగా చెప్పక తప్పదు ముఖ్యంగా ఈ ఇలాంటి రోబోలను మరిన్నిగా తయారు చేయడానికి వీరు తాము మరింతగా శ్రమిస్తున్నామని ఇక్కడ పర్వేజ్ హుస్సేన్ కూడా చెప్పడం అభినందనీయం ఈ ఇలాంటివి యువకులు మరింతగా ఇలాంటి ఆలోచనలతో ముందుకు వచ్చి కోవిడ్ రోగులకు సేవలు చేస్తున్న డాక్టర్లకు ఉపయోగపడే విధంగా పరిశోధనలు కొనసాగించాలని కోరుకున్నాం కెమెరా పర్సన్ ప్రదీప్తో దామోదర్ NTV నెల్లూరు నుంచి